ట్రిక్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం నారా రోహిత్ ఈ పేరు వినగానే ఎన్నో వైవిధ్యమైన కథలతో కూడిన మంచి సినిమాల్లో నటించే టాలెంటెడ్ హీరో అని నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు గారి కుమారుడని గుర్తొస్తారు సినిమాలంటే ఉన్న మోజుతో క్రేజ్తో కాకుండా ప్రేమతో సినిమా రంగానికి వచ్చి తాను చేసే సినిమాలు తనకే నచ్చకపోవడంతో బోర్ కొట్టడంతో ఆరేళ్ల పాటు సినిమా రంగానికి దూరంగా ఉండి మళ్లీ ప్రతినిధి టూ అనే సినిమాతో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ గారు రెండు వేల తొమ్మిదిలో బాణం అనే సినిమాతో తెలుగు సినిమా తెరపై అడుగుపెట్టారు రెండు వేల పదకొండులో వచ్చిన సోలో అనే సినిమాతో ఒక మంచి హిట్ని అందుకున్న రోహిత్ గారు ఆ తర్వాత దాదాపు పద్దెనిమిది సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించగా మరో ఆరు సినిమాల్లో అతిథి పాత్రలతో పాటు వాయిస్ ఓవర్ ఇవ్వడం చేశారు రెండు వేల పన్నెండులో మాస్ మహారాజా రవితేజ్ గారు హీరోగా వచ్చిన సారోచ్చారు సినిమాలో రోహిత్ గారు చేసిన పాత్ర కూడా ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చింది అంతేకాకుండా ప్రతినిధి అనే సినిమా అయితే రోహిత్ గారి కెరీర్లోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోగా ఆ తర్వాత కూడా రౌడీ పెలో అసురా జో అప్పట్లో ఒకడుండేవాడు లాంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు రోహిత్ మరో హీరో శ్రీ విష్ణు గారితో కలిసి ఎంతో స్నేహంగా ఉండే రోహిత్ గారు శ్రీ విష్ణు హీరోగా రెండు వేల పద్నాలుగులో నలదమయంతి అనే సినిమాను కూడా నిర్మించడమే కాకుండా రెండు వేల పదహారులో వచ్చిన సావిత్రి అనే సినిమాలో ఒక పాటను కూడా పాడి తన ప్రతిభని నిరూపించుకున్నారు ఆఖరుగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరున సుందరాకాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ గారి నిశ్చితార్థం ప్రతినిధి టూ సినిమాలో తనతో పాటు హీరోయిన్గా నటించిన గారితో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున జరుగుతున్న నేపథ్యంలో గారి గురించి నారా రోహిత్ గారి గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నారా రోహిత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై ఇరవై ఐదును జన్మించారు ప్రస్తుతం నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న రోహిత్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య సేవలందించిన నారా రామ్మూర్తి నాయుడు గారు మరియు ఇందిరాగారుల దంపతులకు జన్మించారు ఆయనకి ఒక అన్నయ్య గిరీష్ కూడా ఉన్నారు చిన్ననాటి నుంచి రోహిత్ గారి తండ్రికి నాటకాలన్నా సినిమాలన్నా ఎంతో ఆసక్తి కావడంతో తన చిన్న కుమారుని ఎలాగైనా హీరో చేయాలనే ఆలోచనతో ఉండేవారు రామ్మూర్తి నాయుడు గారు దానికి తగ్గట్టే రోహిత్ గారికి కూడా సినిమాలంటే బాగా ఆసక్తి ఉండడంతో ఆయన తన తండ్రి ప్రోత్సాహంతో అమెరికాలో ఉన్న న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాల్లో నటించడం గురించి మాత్రమే కాకుండా ఫిల్మ్ మేకింగ్లో కూడా శిక్షణ తీసుకుని ఇండియా తిరిగి వచ్చారు అయితే సినిమాల మీద ఎంత ఆసక్తి ఉన్నా కూడా చదువును మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు రోహిత్ గారు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని తిరుపతిలోనే ఉన్న శ్రీవెంకటేశ్వర విద్యాలయాలో పూర్తి చేసిన రోహిత్ గారు ఆ తర్వాత గుంటూరుకు సమీపంలో వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ కాలేజ్లో తన చదువును కొనసాగించారు ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ రీటెక్ చేసిన రోహిత్ గారు నటించిన మొదటి సినిమా బాణం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పదహారున రిలీజ్ అయ్యింది మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు రోహిత్ ఆ తర్వాత వరుసగా ఆయన చేసిన సినిమాలు ఆయనలో నటుడిని మాత్రమే కాకుండా సినిమా ప్రేమికుని కూడా తెలుగు సినిమా అభిమానులకు పరిచయం చేశాయి అయితే ఎప్పుడు నవ్వుతూ ఎంతో కామ్గా కనిపించే రోహిత్ గారు సిరిగారికి దగ్గరవ్వడానికి కారణం మాత్రం ఆమె వ్యక్తిత్వమనే చెప్పాలి ఎప్పుడూ గలగల మాట్లాడుతూ నవ్వుతూ ఉండే ఆమెను చూసి సరిగ్గా తాను ఎంత కామ్గా ఉంటారో సిరి మాత్రం అంత యాక్టివ్గా ఉండటం అనే విషయంతో పాటు ఎంతో తెలివిగా చాలా మెచ్యూరిటీతో ఆమె మాట్లాడే విధానం చూసి ఆమె అందం కన్నా కూడా ఆమె గుణగణాలకి ఎంతో ఆకర్షితులయ్యారు రోహిత్ సిరి పూర్తి పేరు సిరీషాల్ లెల్లా సిరి గారు ఆస్ట్రేలియాలో మాస్టర్ డిగ్రీ చేశారు వాస్తవానికి ఆమెకు ముందు నుంచి సినిమాల్లో నటించడం అంటే ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు ముందు నీ చదువు పూర్తి చేయి తర్వాత ఆలోచిద్దాం అనేవారు అలాగే సిరి డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత పీజీ కూడా పూర్తి చేశాక అప్పుడు యాక్టింగ్ గురించి ప్రయత్నిస్తాను అని అడిగితే లేదు ఇప్పుడు నీకు పెళ్లి వయసు వచ్చేసింది అన్నారట ఆమె పేరెంట్స్ అయితే అంతకు ముందు వరకు తన పేరెంట్స్ మాటని తూచా తప్పకుండా విన్న సిరి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పింది వినేసి పెళ్లి చేసేసుకుంటే ఇంకా సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకున్న తన ఆశలు పూర్తిగా అడియాసలు అవుతాయని భావించడంతో నా చదువు పూర్తయింది కనుక నాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి నేను అనుకున్న రంగంలో విజయం సాధించడానికి కనీసం ప్రయత్నమైనా కూడా చేయలేదనే గిల్టీ ఫీలింగ్ నాకు లేకుండా చేయండి అని చెప్పడంతో ఆమెని సినిమాల్లో ప్రయత్నించడానికి అనుమతిచ్చారు ఆమె తల్లిదండ్రులు సిరి గారికి ఒక అక్క కూడా ఉన్నారు ఆమె పేరు ప్రియాంక ఆమె సిరి గారిని ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారు అంతేకాకుండా తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఆమె నుంచే తెలుసుకునేవారు సిరి మొదట రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డేకి అనుగ్గా రిలీజ్ అయిన సఖీ అనే షార్ట్ ఫిల్మ్లో స్వేచ్ఛ అనే పాత్రలో నటించడం ద్వారా తన కెరీర్ని మొదలుపెట్టారు సిరి ఆ షార్ట్ ఫిల్మ్లో తన నటనకు గాను మంచి గుర్తింపు లభించింది యూట్యూబ్లో ఆ షార్ట్ ఫిల్మ్కి దాదాపు లక్షా యాభై వేల వరకు వ్యూస్ వచ్చాయి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆడిషన్స్ ఇవ్వడంతో ప్రతినిధి సినిమా ప్రొడ్యూసర్స్ సిరి గారిని కాంటాక్ట్ చేయడం సినిమాకి లుక్ టెస్ట్ చేసి చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఫైనల్గా గారిని ఓకే చేయడం జరిగిపోయింది ఈ సినిమాకి టీవీ ఫైవ్ యాంకర్ గారే డైరెక్టర్ అని తెలియడంతో ఆయన గురించి గూగుల్లో యూట్యూబ్లో చూసి ఆయన చర్చా కార్యక్రమాల్లో చాలా సీరియస్గా ఉంటారని తెలుసుకొని పైకి చెప్పకపోయినా లోపల ఎంతగానో భయపడ్డారట సిరి అయితే షూటింగ్ మొదలయ్యాక ఆయన ఎంతో సరదాగా ఉండడంతో ఆ భయాలన్నీ పోయి చాలా హ్యాపీగా ప్రతినిధి టూ సినిమాలో నటించగలిగానని చెప్పారు సిరి ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మొట్టమొదటిసారి రోహిత్ గారిని కలుసుకున్నారు శ్రీష ప్రతినిధి టూ సినిమా టీజర్ని మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా లాంచ్ చేశారు ఆ సినిమా డైరెక్టర్ మరియు చిరంజీవి గారి వీరాభిమాన్ అయిన డైరెక్టర్ గారు తన మొదటి సినిమా టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి హీరో చేతుల మీదుగా లాంచ్ కావడంతో ఎంతో ఆనందించారు శ్రీష చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన శ్రీష ఆయన సినిమాలతో కనవేసుకున్న ఆరాధ్య భావనతో ఆయనతో తీసుకున్న ఈ ఫోటోని ఎంతో ఆనందంతో సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు మరో విశేషం ఏంటంటే ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు కూడా సిరీనే కావడం ఈ సినిమాలో సిరి గారి పాత్ర పేరు సిరిచందన రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఓఎస్ డిగా అంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఎంతో చక్కగా నటించారు సిరి నిజ జీవితంలో ఎంతో సరదాగా చలాకీగా ఉండే సిరి ఈ సిరియస్ పాత్రలో ఎంతో సెటిల్డ్గా నటించారు వాస్తవానికి ఈ సినిమాని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఈ సినిమా వాయిదా పడి చివరికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకి కేవలం మూడు రోజుల ముందు రెండు వేల ఇరవై నాలుగు మే పదిన రిలీజ్ అయ్యింది అయితే నారా రోహిత్ గారు హీరోగా నటించగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వచ్చి విజయం సాధించిన ప్రతినిధి సినిమా ఈ సినిమా విజయం సాధించలేకపోయింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మరో సినిమాలో యాక్ట్ చేయలేదు సిరి దానికి కారణం నేను ఏ సినిమాలో నటించినా కూడా నా కుటుంబం మొత్తంతో కలిసి ఆ సినిమా గర్వంగా చూడగలిగేలా ఉండాలి కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా నేను నటించిన సినిమాలు చూసి సిగ్గుతో తల దించుకునేలా మాత్రం ఉండకూడదని ఆమె తీసుకున్న నిర్ణయమే అందుకు కారణమని చెప్పొచ్చు రోహిత్ గారు నటించిన సినిమాలు సినిమాల్లోకి రాకముందే చూసిన సిరి గారికి ఆయన సినిమాల్లో నచ్చిన సినిమా అంటే సోలో అని చెప్పారు ఆ సినిమాలో రోహిత్ గారిని చూసి ఎంత అమాయకంగా అందంగా ఉన్నారో అనుకున్నారట సిరి అయితే నిజ జీవితంలో ఆయన చూశాక ఆయనతో కలిసి పనిచేశాక సినిమాలో చూసిన హీరో క్యారెక్టర్ కంటే కూడా బయట ఆయన క్యారెక్టర్ మరింతగా నచ్చడంతో నిజ జీవితంలో రోహిత్ గారినే తన హీరో చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట సిరి మొత్తం మీద రోహిత్ గారు శ్రీ గారు తమ అందమైన ప్రేమ కథకి అత్యద్భుతమైన ముగింపు ఇస్తూ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున హైదరాబాద్లో ఉన్న నోవాటెల్ హోటల్లో జరిగిన ఇస్తాద్ వేడుకతో తమ భవిష్యత్తుకి అందమైన బాటలు వేసుకుంటున్న రోహిత్ గారు సిరి గారు ఎప్పటికీ హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్ర